ఉప్పల ఒక్కని పది ఐదున కిన్నెట ఉప్పల పోలీస్ జాబ్ చేసి ఆటో డ్రైవింగ్ చేసుకొచ్చి నేను ఓనవే ఆర్టీసీ కోసం ఎప్పుడైనా చేస్తుందా ఆడ అలసిపోయి ఎప్పుడు కొద్దిగా ఎంత పెద్ద ఉన్నా అలసిపోతాం కదా అడవలం కొద్దిగా అలిపోయి ఆటో పక్క పెట్టి పోయి పడుకున్నా అక్కడ బేకర్ షాప్ దగ్గర 12 ఆయన బేకర్ షాప్ ఆడ పడుకున్నాను నాన్న 12 ఉన్నరా తినుకున్నాం అనుకున్నా అలా పోయి పనుకున్నానన్నా అలసిపోయి నిలబడినా తినలేదు తినబుద్ధి కాలేదు 12 చేప అయినా బంద్ చేస్తున్నప్పుడే మేకర చేప అయినా అన్న పడుకున్నానా అలసిపోయి అంటే తిన్నావా చెల్లెమ్మా అన్నాడు ఏం తినబుద్ధి కన్నా చాలా అలసిపోయినా ఆటో పెట్టి డ్యూటీ నుంచి ఆటో వేసి అక్కడ పెట్టాను పడుకున్నాను అంటే పడుకో చెల్లెమ్మా తినవలేదు దుప్పటిచ్చాడు ఫుల్గా అయితే ఇంటనే బండాన్న అయితే పండుకున్నానా దుప్పటి మూసుకొని భయంకర నిజమైపోయినా భయంకర నిజమైనా వండికన్నప్పుడు ప్రభు ఇక్కడ వచ్చి కూర్చున్నా నాకే ప్లేస్ దేవుడు కదా కూర్చున్నాడు ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ కూర్చున్నా తెల్లగా ఏమమ్మా జొత్తమా పొద్దుంతా సేవ్ చేసుకొచ్చి అలసిపోయి కూర్చుని పడుకున్నామా తినుకున్నాం అనుకున్నామని తినిపిస్తున్నా ఎంత గొప్ప హ్యాపీరా నా రాక చూపిస్తున్నామా చూపినా పోతండి పొద్దుంతా సేవ్ చేసుకొచ్చాను డ్యూటీ చేసుకొచ్చాను అలసిపోయిన తండ్రి పనుకనే తనండి నాకు ఇష్టమైన బిడ్డ కాబట్టి పెట్టాను కదమ్మా నేను ఇక్కడ నువ్వు ఎంత గొప్ప ఇట్టున్నా ఎంత సెలబ్రేట్నా శైలు కొట్టవు అందరితో ప్రేమతో మాట్లాడదు నువ్వు తప్ప నేను ఎవరు కనపడా ఏ చర్చి పాత్ర ప్రభు కనపడుతున్నావు ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకుంటే 10 కాలపాటు చల్లగా ఉంటున్నానా ఏమనుకుందని ఏనా ఏనకొడక ఇస్తాను నేను కూడా రెడ్డిస్నే కన్వర్టింగ్ కిచెన్ కన్వర్టా ఏమన్నా సీఎం చంద్రశేఖర్ గారు ఏరా సీఎం చంద్రశేఖర్ గారు ఫ్రాండ్ మాట ఫీల్ కాకుండా ఫెయిల్ అయినామా నేను జతమనికి 100 కోట్లు ఇస్తామా కార్ ఇస్తామా ఐఫోన్ ఇస్తా ఏం పద్ధత మాట మీద నిలవరా నాకంటే ఒకటే కొడుకున్నాడు పెళ్ళి అయిపోయింది పిల్లల్ని చూడాలని ఆశ ఉన్నారా బేబీ చెప్పరా ఉంటుంది ఏనా చిన్న పిల్లలు 3 ఏళ్ళ పాప 1 ఏళ్ళ పాప నేను నా కోళ్ళు ఫోన్ ఎత్తుంది అత్తమా ఎట్టునో అత్తమా తిన్నావా లేదా అత్తమ్మ అంటే లేదమ్మా బయట నుంచి వచ్చాను గ్యాస్ అయిపోయింది ఇంట్లో బయట తింటాను అన్న ఏం చేసావు అంటే చపాతి చేసాను అత్తమ్మ రొట్టె చపాతి కర్రీ చేశాను అత్తమ్మ అనింది కరా నానా చపాతి చేసాము అత్తమ్మ నేను చూడా ఏ నీ వయసు లవర్ కావాలి నాకు ఏ ఏ నా ప్రతి ఏ బేబీ కల్లారప్పుడు ప్రభు అవుతుంది ఆ ప్రభు అందరు ఇక్కడికి వస్తారు అన్నారు అమ్మకు దాని సిగ్గు చెల్లెలు ఉండవంటే వాళ్ళ మమ్మీ ఇక్కడ పంపిరా నానా నీ పెళ్ళి అయిపోయింది బేబీ ఓయ్ కన్నా ఆ పిల్ల నాకు కూడా ఉంది ఓయ్ ఏ మీ మొగలా ఏం నా ఊరమ్మా మాట్లాడు బూతులు అంటే ఓ బేబీ చెప్పిందా